लड़की को ना सुना था। हाई फ्रेंड्स वर्षन एलाक एक्सप्लेन चयबोना मुझे मन ओडल तवाले ओडल नईट गोने संचल गचुले गचुले नाने तरवा नारम वेसको टू डेस तरह अभी चेन जल्दी चेन जल्द तरह अभी वन मंथ की चतक अभी अटे वन एकरा इपू आकरा मोतम ट्राक्टर दी तुक्पाले भूमि तुक्की करीड वेपाले करीड वेप्चन तरह मनम नारेटा कदा अभी इधर मुगर पीकी पेटी पीक पीयल पीक पीछे इप्ड मन वन एकरा एकरा मोतम वरी अने पीकी नारकोचि आकरा पर्वाल वर्षा सायंत्र वर्षा नेक्स्ट डे अंत दूर को चेयन अटे नाटे वेपाली अंत कुछ कुछ तरह वन वीक लेदा 10 days लपट అంటే నార్ అనేది బలంగా భూమిలోకి వెళ్తుంది అంటే ఏర్లు అనేది భూమిలోకి వెళ్తానమాట కొత్త చిగురు మొదలవుతుంది అప్పుడు పంట అనేది బలంగా అంటే స్టార్ట్ అవడం మనకు ముందుగా వర్షం పండాలంటే ముందుగా కావాల్సింది నీరు నీరు పుష్కలంగా ఉండాలి వర్షంకి చూస్తూ ఉండాలి నీరు ఎనీ టైం ఉంటానే ఉండాలి కానీ అప్పుడప్పుడు కొద్దిగా వేడి నీరు ఉంటాయి కదా అవి పాత నీళ్ళు అన్నమాట ఒండు నీళ్ళు అన్నమాట తీసేయాలి తీసేసి కొత్తగా నీళ్ళు వాటర్ని ఇడుస్తూ పెడుతూ ఉండాలి దానికి అలానే మనం పంటకి ఆ ఎరువులు మంచి ఎరువులు వాడాలన్నమాట సేంద్రియ ఎరువులు పంటకు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల చేను అనేది బలంగా అవుతుంది పంట అనేది బలంగా వస్తుంది అలానే పంట చేతుకు రావడానికి 120 రోజులు పడుతుంది అంటే 4 months పడుతుంది 4 months పడుతుంది ఒక రైతు ఎంత కష్టపడితే 4 నెలల్లో అంత కష్టపడితే ఒక్కొక్క గింజ తయారు గానికి రైతు అంత కష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నామన్నమాట మనము తినే తలని విసురుగొడుతున్నాం అన్నం ఏదో ఎక్కువైనట్టు ఎవరో తెచ్చి పెడుతున్నట్టు మనకి కానీ దయచేసి అందరూ అన్నం మాత్రం లేని వరకు పెట్టండి కానీ అలా పాడేయకండి ఎవరు ఇతరుల మీద కోపం అన్నం మీద చూపించకండి అన్నం దొరకక ఎన్నో దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి అలానే నీరు కూడా వదిలేయకండి రైతు ఇన్ని రోజులు కష్టపడితే 104 నెలలు కష్టపడితే మనం ఏం చేస్తున్నాం అన్నమాట ఒక్కొక్క గింజని రైతు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పండిస్తుంటే మనము దాన్ని ఇసిరి కొడుతున్నామట మన దేశంలో ఎంతో మంది ఆకలి చావులు చూస్తూ ఉంటాం మనం టీవీలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం కాబట్టి కావాలిస్తే 10 మందికి అన్నదానం చేయండి కానీ తినే అన్నం మాత్రం పాడేయకండి మన దేశంలో రోజు న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం ఎంతో మంది ఆకలి నుండి చనిపోతున్నారు ఇప్పటికైనా ఎన్నో దేశాలు ఆకలికి చనిపోతున్నారు నీరు లేక అన్ని చనిపోతున్నారు అందుకే దయచేసి అందుకే అన్నాన్ని వేస్ట్ చేయకండి కావాలిస్తే 10 మందికి పెట్టండి అన్నము నీరు వృధా చేయకండి అన్నం దేవునితో సమానం అన్నం పరబ్రహ్మ స్వరూపం అందుకే అన్నం కావాలిస్తే ఎవరికైనా దానం చేయండి తప్ప మనీ ఉంటే ఏం రాదు మన దగ్గర ఆ దానం చేస్తే ఫలితం దక్కుతుంది కన్ఫర్మ్గా